హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోనికాస్ కిచెన్ ఈ రోజు ఇన్స్టెంట్ దోశ ఎలా చేసుకుందామో చూద్దాము ఒక మిక్సీ జార్ లోకి వన్ కప్ బొంబాయి రవ్వ హాఫ్ కప్ గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్స్ బియ్యపిండి పిండి హాఫ్ కప్ పెరుగు అందులోనే ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకొని ఇలా మిక్స్ చేసుకొని పోసుకోవాలి వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్ గా ఉంటే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి దోశ బ్యాటర్ అయితే పర్ఫెక్ట్ గా వచ్చింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కకు పెట్టుకోవాలి దోశ పైన స్ప్రెడ్ చేసుకోవడానికి ఉల్లిగడ్డ కారం అయితే చేసుకుందాము వీటి కోసం అని చెప్పి రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోండి పీసెస్ గా కట్ చేసుకొని జార్లోకి లోకైతే తీసుకోండి అందులోకి ఒక టూ స్పూన్స్ కారం ఒక టూ స్పూన్స్ ఉప్పు అయితే వేసుకోవాలి దీనిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి మరీ అంత పేస్ట్ గా కాకుండా కొంచెం కోర్స్ గా చేసుకుంటే తినేటప్పుడు ఆనియన్ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఈ ఉల్లిగడ్డ కారం మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యికి బదులుగా నూనె కూడా వేసుకోవచ్చు వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాము రవ్వ అనేది నానడం వల్ల కొంచెం దోశ బ్యాటర్ అనేది థిక్ అవుతుంది అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా దోశని పల్చగా పల్సగా వేసుకొని దానిపైన ఒక స్పూన్ ఆయిల్ ని స్ప్రెడ్ చేసుకోండి దోశని తిప్పి వేసిన తర్వాత ఒక వన్ మినిట్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది దోశ అయితే చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది పప్పుని నానబెట్టాల్సిన అవసరం లేకుండా నైట్ అంతా ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు అయితే వేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి ఇలా దోశ పైన ఉల్లిగడ్డ కారాన్ని స్ప్రెడ్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ చేసుకునే టైం లేకున్నా ఎప్పుడు పల్లి చట్నీయే కాకుండా ఇలా వేరే కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే బాగుంటుంది దోసాలు ఆనియన్ కారం రెండు చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్